వరిలో కాండం తుల్చు పురుగు కోసం వరి నాట్లు వేసినా 15 నుండి 25 రోజుల లోపల ఎకరాకు 4 కిలోల గులుకలు వేసి పంట కాలం మొత్తం ఏ మందులు వాడకుండా అందరిలాగే మీరు చేస్తున్నారా ఇక ఆపండి పాత పద్ధతులు ఎందుకంటే ప్రతి సంవత్సరం మారుతున్న వాతావరణ మార్పులు పంటలో వచ్చే చీడపురుగులకు అనుకూలంగా మారడం వల్ల పంట ప్రారంభ దశ నుండే అనూహ్యంగా పురుగుల ఉద్రృతి అధికమయ్యి పురుగులని నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాండం తుల్చు పురుగు పంట ప్రారంభ దశలో అనగా మొదటి 45 రోజుల లోపు ఆశించిన వరి పిలకలు చనిపోయి ఎండుగడ్డి రంగులోకి మారిపోతాయి అలాగే పిలకల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయి ఒకవేళ మీరు 4 కిలోల గులికలు వేసిన 18 నుండి 20 రోజుల పాటు కాండం తుల్చు పురుగు నుండి పంటను కాపాడుతుంది మరి 20 రోజుల తర్వాత పంట పరిస్థితి ఏంటి మీరే చూశారుగా గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో ఈ కాండం తుల్చు పురుగు వల్ల నాట్లు వేసిన నెల రోజులకే పొలం దున్నేయడం అనే విషయాలు వినడం జరిగింది ఈ పరిస్థితులకు పరిష్కారమే సింజంట కంపెనీ నుండి కాండం తుల్చు పురుగు కోసం ప్రత్యేకంగా వచ్చిన కొత్త తరం పురుగుమందు గురించిన పూర్తి సమాచారం మీ కోసం రైతు సోదరులకి నమస్కారం నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పంట పొలాల్లో వచ్చే వివిధ రకాల కీటకాలు తెగుళ్ళు కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికతను తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు కాండం తుల్చు తల్లి పురుగు 150 నుండి 180 వరకు గుడ్లు పెడితే 5 నుండి 7 రోజుల్లో బయటకు వచ్చిన కాండం తుల్చు పురుగు లార్వాలు మొదటగా ఆకులను తిని ఆకుల నుండి వేలాడుతూ నీటిలో పడి అక్కడ నుండి వరి పిలకల మొదట్లో కాండంను తొలిచి లోపల తినడం ప్రారంభిస్తుంది ఇలా కాండంను తొలిచి తినడం వల్ల వేర్ల నుండి వచ్చే పోషకాలు మొక్కల పైభాగాలకు చేరక తాలుగింజలు ఏర్పడతాయి దీనినే కొన్ని ప్రాంతాల్లో ఊస తిరగడం అంటారు ఈ పరిస్థితులను అధిగమించడానికి మార్కెట్లో చాలా మందులు అందుబాటులో ఉన్నప్పటికీ సింజెంటా కంపెనీ ఈ సంవత్సరం మార్కెట్లోకి తీసుకువచ్చింది ఇన్సిపియో దీనిలో వాడిన 18.1% ఐసోసైక్లోసిరం అనేది కొత్త తరం రసాయనం వరిలో వచ్చే కాండం తుల్చు పురుగుతో పాటుగా ఆకుల పత్రహారితంను గోకి తినే ఆకుముడత పురుగులను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది ఇన్సిపియో ఎకరా మోతాదు 120 మిల్లీలీటర్ల ఇన్సిపియో మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం పూట స్ప్రే చేసుకోవాలి మీరు ఏ మందు ఎంపిక చేసుకున్నా పురుగు ప్రారంభ దశ నుండి నియంత్రించాలి ఒక్కసారి పురుగు ఉద్రృతి ఎక్కువైతే ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండదు ముఖ్యంగా ఒక్కసారి తెల్ల కంకులు వచ్చాక మీరు ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం ఉండదు కావున ముందు జాగ్రత్తలతో అధిక దిగుబడులు పొందండి వరికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు